అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట దివంగత సీఎం వైఎస్ రెడ్డి తరచుగా వినియోగించే వ్యంగ్యాస్త్రమిది ఇప్పుడు రెడ్డి తనయుడు ఏపీ సీఎం వైఎస్ జగన్కే ఆయన మాటలు సరిగ్గా సరిపోతాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో బస్టాండ్ నిర్మాణం కదా అందుకు ఉదాహరణగా చెబుతున్నారు నవరత్నాలు అంటారు సంక్షేమ అంటారు ఆంధ్రుల ప్రజా రాజధాని విషయంలో మూడు మొక్కలట ఆడతారు అభివృద్ధి అంటారు స్కూళ్లలో ఇంగ్లీష్ మాధ్యమని చెబుతారు అక్కా చెల్లెమ్మలకు అంత చేస్తా ఇంత చేస్తా అంటూ గొప్పలు చెబుతారు పేదలకు ఇళ్ల స్థలాలు ఇళ్ళూ ఇస్తామంటారు నోటికి వచ్చిన హామీ ఇచ్చేసి ఖజానా ఖాళీ చేసి ఆనక ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఓట్లేసిన ప్రజల్ని వారి మానాన వారిని వదిలేస్తారు ఏపీకి తానేదో చేశాననే భ్రమలోనే కబుర్లు చెబుతూ ఉంటారు ఇంత చెప్పుకుంటున్న జగన్ తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తున్న పులివెందుల ప్రజలకు ఏం చేశారనే ప్రశ్న వేస్తే మాత్రం జనం నోరెళ్లబెట్టడమే సమాధానంగా ఉంటుంది అందుకు పులివెందుల స్టాండ్ ప్రత్యక్ష నిదర్శనమంటారు నిజానికి సీఎం సొంత నియోజకవర్గం అంటే అభివృద్ధిలో ఎలా ఉండాలి మిగతా నియోజకవర్గాలకు ఆదర్శంగా కనిపించాలి పులివెందుల్లోని స్టాండ్ ఆవరణలో ప్రయాణికులు కూర్చునే సౌకర్యమాట మాట దేవుడెరుగు కనీసం నిలబడేందుకు కూడా అవకాశం లేనట్లు ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు ఉన్నదీ పోయే తెచ్చుకున్నది పోయే అనే తీరులో పులివెందుల్లో అన్ని హంగులతో కొత్త బస్టాండ్ కట్టేస్తామంటూ గొప్పగా చెప్పిన జగన్ సర్కార్ ఉన్న పాత బస్టాండును కూడా కోలగొట్టేసింది ఏపీ సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనప్పటికీ కొత్త బస్టాండ్ను నిర్మించలేదంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది పాత బస్టాండ్ ప్రాంతంలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్రంగా అవస్థలు పడుతుండటంతో తాత్కాలికంగా తాటాకులతో చిన్న పందిరి వేసినా అది ఎండ నుంచి కానీ వర్షం నుంచి కానీ ఏమాత్రం కాపాడలేకపోతోంది ఏ కొంచెం గాలి వీచినా దాని టాప్ లేచిపోతోంది దాంతోపాటు పాత భవనం కూలగొట్టిన స్టాండ్ ఆవరణలో దుమ్ము ధూళితో జనం ఇబ్బందులు పడుతున్నారు వర్షం వస్తే వారి బాధలు వర్ణనాతీతమనే చెప్పాలి ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పులివెందెలలో అత్యాధునిక హంగులతో కొత్త బస్టాండ్ నిర్మాణానికి ఒక డిజైన్ ప్రభుత్వం రెడీ చేసింది ఆ డిజైన్ ఓ రంగుల కలలా గ్రాఫిక్స్ మాయాజాలంలా రూపొందించింది కానీ సీఎంఐ మూడేళ్లైనా బస్టాండ్ నిర్మాణం అతీగతి లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏపీలో అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు పూర్తయినా సొంత నియోజకవర్గం ప్రజలకు బస్టాండ్ కట్టలేని జగన్ ఇక ఏపీకి రాజధాని నగరాన్ని ఎలా కట్టగలరు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతోంది టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా అమరావతి రాజధాని కోసం సిద్ధం చేసిన డిజైన్ను ప్రతిపక్ష నేతగా జగన్ వైసీపీ నేతలు కూడా దాన్ని గ్రాఫిక్స్ మాయాజాలం అంటూ విమర్శించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు పులివెంతల కొత్త బస్టాండ్ విషయంలో జగన్ చేసింది గ్రాఫిక్స్ మాయాజాలం కాక మరేమిటనే ప్రశ్న పలువురు నుంచి వస్తోంది సొంత నియోజకవర్గంలో బస్ స్టాండ్ డిజైన్ కూడా గ్రాఫిక్స్ మాయాజాలం గానే భావించి దాని నిర్మాణాన్ని గాలికి వదిలేశారంటూ నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు మూడేళ్లైనా పులివెందలలో తాటాకు బస్టాండే అంటూ సోషల్ మీడియా వెక్కిరిస్తోంది ఒక పక్కన పులివెందులలో పాత బస్టాండ్ కోలగొట్టి తాటాకులతో వేసిన బస్టాండ్ ఆవరణను మరో ప్రతిపక్ష ప్రతిపక్షనేత చంద్రబాబు సొంత నియోజకవర్గంలో కుప్పంలో నిర్మించిన శాశ్వత బస్టాండ్ ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ ఓ రేంజ్లో విమర్శలు కురిపిస్తుంది అభివృద్ధి అంటే ఏంటో కుప్పం బస్టాండ్ చూసి అయినా జగన్ నేర్చుకోవాలని నెటిజన్లు హితవు చెబుతున్నారు ఆంధ్రుల ప్రజా రాజధాని సంగతి దేవుడెరుగు సొంత నియోజకవర్గంలో బస్ స్టాండ్ కూడా నిర్మించలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం అవడం దురదృష్టకరం అంటూ ట్రోలింగ్ చేస్తూ ఉండటం గమనార్హం వైఎస్ కుటుంబానికి పెట్టని కోట పులివెందుల అభివృద్ధిని పట్టించుకోని జగన్ ఈసారి వచ్చే ఎన్నికల్లో ఏపీలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని జగన్ చెప్పడంలో అతి అనిపించడం లేదా అని అడుగుతున్నారు ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి